కొన్ని కొన్నిసార్లు యాదృచ్ఛిక ఘటనలతో లాభం కలుగుతుంది. మధ్య ఆసియా దేశం తుర్కెమెనిస్తాన్ లో గల అగ్ని జ్వాలల గొయ్యి అలాంటిదే. దీనిని దర్వాజా అని పిలుస్తారు. ఇది ఆ దేశంలోని ముఖ్య పర్యాటక ప్రాంతాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. కార్కుమ్ ఎడారి మధ్యలో ఈ అగ్ని జ్వాలల గొయ్యి ఏర్పడింది. 50 ఏళ్ల క్రితం ఇక్కడ సోవియట్ యూనియన్ కాలంలో సహజ వాయు నిక్షేపాల కోసం జరిపిన ప్రయోగం విఫలమైంది. తర్వాత అక్కడ ఇలా భారీ గొయ్యి ఏర్పడింది. అందులోంచి మీథేన్ గ్యాస్ విడుదలతో 230 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతులో వలయాకారంలో నిరంతరం మంటలు వస్తూనే ఉన్నాయి. ఇది ప్రపంచ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. గేట్స్ ఆఫ్ హెల్ గా పిలిచే ఈ మండుతున్న గొయ్యి సమీపానికి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేశారు. ఇది రాత్రిపూట చాలా అందంగా కనిపిస్తుంది. కరకుమ్ ఎడారిలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో దిబ్బలు రాళ్లతో చుట్టుముట్టి ఉన్న ఈ ప్రదేశాన్ని చూడటానికి పర్యాటకులు ఆసక్తిని ప్రదర్శిస్తారు. మొదట్లో దర్వాజకి వెళ్లే ట్రావెలర్లకు అక్కడ కనీస సేవలు సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కావు. రాత్రి ఉండడానికి కావలసినవన్నీ వెంట తీసుకువెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఇక్కడ 3 పర్మనెంట్ క్యాంపులున్నాయి. వాటిలోని టెంట్లలో రాత్రి బస చేయవచ్చు. భోజన సౌకర్యం కూడా ఉంది. అయితే ఈ బిలం ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు. గతంలో అగ్నిజ్వాలల తీవ్రత ఎక్కువగా ఉండేది. రాను ఇది తన ప్రాధాన్యతను కోల్పోతుందని పరిశీలకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ బిలం ఎప్పుడు ఏర్పడింది అనే దానిపై స్పష్టత లేదు. స్థానిక కథన ప్రకారం 1971లో ఇది ఏర్పడి ఉండొచ్చు. ఏర్పడిన కొద్ది రోజులకు అందులోంచి మంటలేగిశాయి. అయితే అందులోని గ్యాస్ మొదటిసారి మండించింది ఎవరు అనేది ఇప్పటికీ రహస్యమే. అది హ్యాండ్ గ్రేనేడ్ పని అని కొందరంటే, మరికొందరేమో గ్యాస్ వాసన తట్టుకోలేక స్థానికులు దాన్ని పేల్చుంటారని భావిస్తున్నారు. అయితే వారు 2 వారాల్లో మంటలు చల్లారిపోతాయని వారు భావించి ఉండొచ్చు. కానీ అలా జరగలేదు. 50 ఏళ్లుగా ఎగసి పడుతూనే ఉన్నాయి. ఇక్కడికి వెళ్లాలంటే రోడ్డు మార్గాన రాజధాని అష్కాబాద్కు ఉత్తరంగా 4 గంటలు ప్రయాణించాలి. దారి పొడవున ఒంటెల సంచారం కనిపిస్తుంది. ఇక ఈ నరక ద్వారాన్ని ప్రతి ఏటా 10,000కు పైగా టూరిస్టులు దర్శించుకుంటారు. ఇక కనకనమండే ఈ నిప్పుల పొయ్యిలోకి మానవ మాతృడు అనే వాడు దిగుతాడంటే మీరు నమ్ముతారా? కానీ ఒకరు ఆ సాహసం చేశారు. అతని పేరు జార్జ్ కౌరోనిస్. గేట్స్ ఆఫ్ హెల్లోకి దిగిన ఏకైక వ్యక్తి ఈ కెనడియన్ అన్వేషకుడు. 2013లో జార్జ్ ఈ ఘనత సాధించాడు. ఆయన వాదన ప్రకారం ఇది 1960లలో ఏర్పడింది. 1980ల వరకు వెలిగి ఉండకపోవచ్చు.